నమస్తే, నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, వేదాస్ వరల్డ్ ఇంక్. ఇప్పుడు మనం ఒక కొత్త విషయం తెలుసుకుందాము. సైన్స్ డెవలప్ అయ్యి 500 సంవత్సరాలు అయింది, 1000 సంవత్సరాలు మహా అయితే అని కాకి లెక్కలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. మనము ఎప్పటి నుంచో చెప్తుంటూ వస్తున్నాము వేదాలలో శాస్త్రాల్లో అమితమైన జ్ఞానం ఉందని, దాన్ని తెలుసుకోవాలి మనుషులు అని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క ఎపిసోడ్లో నేను చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, అదేంటంటే మనిషి ఎత్తు ఎంత ఉండాలి, ఎంత ఉంటుంది జనరల్గా ఎలా తెలుసుకుంటాము? సింపుల్గా ఒక గోడకు నుంచోబెట్టి అతని హెడ్ దాకా ఎంత ఉందో ఒకసారి ఒక గీత పెట్టి అక్కడి నుంచి మనము కింద నుంచి పైదాకా మనము ఒక టేప్ పెట్టి కొలుస్తాం. లేదు ఒక హైట్ మెజరింగ్ డివైస్ ఉందనుకోండి, అక్కడ దాని మీద నుంచోబెట్టి కొలుస్తాం. ఇలా రకరకాల పద్ధతుల్లో కొలుస్తాం. అయితే ప్రతి మనిషి కూర్చునున్న మనిషినోడు అనుకోండి, అతని హైట్ని ఎలా తెలుసుకోవచ్చు? అసలు ప్రతి మనిషి, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఒక హైట్ అంటూ ఉంటుంది, ఏదో ఒక హైట్, ఒక ఎత్తు అన్నమాట, తన ఎత్తు ఉంటుంది కదా, అది ఎలా తెలుసుకోవాలి? మన ఋషులు ఎలా చెప్పారు? వాయు పురాణంలో మీకు పూర్వార్ధంలో ఉంటుంది, మీకు వెతికితే కనిపిస్తుంది. దానిలో ఏం చెప్పబడిందంటే ఎలా అన్నా మెషర్ చేసుకోండి, ఒక స్కేల్ తీసుకోండి, తీసుకొని ఈ చేయిని ఆ స్కేల్ మీద పెట్టండి, ఇక్కడి నుంచి ఈ చివరి దాకా ఈ రెండింటిని ఇట్లా చాచినప్పుడు ఎంత లెంత్ ఉంటుందో స్కేల్ మీద చూడండి. మరీ చేతులు విరిగిపోయేటట్టుగా బెండ్ చేయకూడదు, సామాన్యంగా ఉండేది ఇది. ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు, ఇట్లా సాగదీసినప్పుడు మీకు ఎంత పొడుగు ఉంటుందో ఒకసారి చూడండి. చూస్తే మీకేమవుతుందంటే ఒక నంబర్ కనిపిస్తుంది, అది ఇంచుల్లో కానివ్వండి, సెంటీమీటర్లో కానివ్వండి, ఎంతన్నా సరే దానిని 8 పెట్టి గుణిస్తే వచ్చేది ఆ మనిషి యొక్క హైట్ అన్నమాట. సింపుల్గా చెప్పబడింది. కాబట్టి మీరు ఏ మనిషి అయినా సరే, ఆడ మగ అసలు సమస్య లేదన్నమాట, వాళ్ళ చేయి తీసుకొని ఈ యొక్క బొటన వేలు నుంచి మధ్య వేలు దాకా ఈ మధ్యలో ఉండే డిస్టెన్స్ని తాళము అంటారు అన్నమాట, తాళము. ఈ 8 తాళాల పొడుగు ఉంటాడు మనిషి. సో ఇది మనిషికే కాదు, దేవతలకి, రాక్షసులకి, జంతువులకి వాటికి చెప్పారు. అయితే కొన్ని చోట్ల అంగుళాలు అని ఉంటుందన్నమాట. అంగుళం అంటే ఇంచు అని మనం తెలుగులో అంటాం, కానీ అప్పటి అంగుళాలు ఇప్పటి ఇంచులు కాదు, అది వేరే లెక్క ఉంది. కానీ మనిషిది మటుకు చక్కగా 8 తాళముల పొడుగు. తాళము అంటే ఈ స్ట్రెచ్ చేసిన థంబ్ నుంచి ఈ యొక్క మిడిల్ ఫింగర్ దాకా పొడుగు అన్నమాట. ఆ లెంత్ ఎంత ఉంటుందో అనేది తీసుకొని దాన్ని 8తో మల్టిప్లై చేస్తే వస్తుంది. అయితే రాముడు లాంటి వాళ్ళు ఎక్సెప్షన్స్ ఉంటారన్నమాట. వాళ్ళ గురించి వివరంగా మనుషుల్లో ఉంది, మనుషుల్లో గొప్ప గుణం ఉన్న వాళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ తాళములు, ఈ తాళం పొడుగు ఉంది కదా, దానికి 9 రెట్లు ఉంటారన్నమాట, 8 రెట్లు కాదు 9 రెట్లు ఉంటారు. సో అలాంటి వాళ్ళు 9 రెట్లు ఉండడమే కాకుండా వాళ్ళు చేతులు చాచి నుంచుంటే, శరీరానికి ఆంచి చేతుల నుంచి ఉంటే కనుక ఈ చెయ్యి ఈ కొన వెళ్ళి మోకాలను తగులుతుంది. మీరు ఎవరైనా ట్రై చేయండి, మనకి మోకాలు తగలదు, బెండ్ కాకుండా నుంచోవాలి, స్ట్రైట్గా నుంచొని చేతుల్ని తరిస్తే ఈ వేలు వెళ్ళి మోకాలను తగులుతుంది అన్నమాట. అలాంటి వాళ్ళని ఆజానుబాహులు అంటారు, అది రామచంద్రులు లాంటి వాళ్ళకే ఉంటుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళని రాక్షసులు కూడా నమస్కరిస్తారు చేతులు ఎత్తి అని ఆ వాయుపురాణం ఉంది. అది మనకి తెలిసిన విషయమే. అనేక మంది రాముడు అంటే ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు తెలుసు మనకి, అలాంటి వాళ్ళు రేర్గా పుడుతూ ఉంటారు. సో మనలో కూడా కొంతమంది ఉండొచ్చు, కానీ ఇప్పటిదాకా అయితే నేను చూడలేదు, నా కంటితో ఆజానుబాహుని ఇప్పటిదాకా నేను చూడలేదు. సో మీరెవరన్నా చూస్తే కనుక ఒక ఫోటో తీసి నాకు పంపిస్తే నేను సంతోషిస్తాను, ఎందుకంటే అది సాధ్యం కాదు, చాలా రేర్. అది అలాంటి మనుషులు ఉన్నారంటే వాళ్ళకి
ప్రతి మనిషి రాక్షసుడితో సహా దండం పెడతారు. అది విశేషం. అయితే రాక్షసుడు ఎత్తు ఎలా ఉంటుంది, దేవతల ఎత్తు ఎట్లా ఉంటుంది, ఇలా కొన్ని లెక్కలు ఉన్నాయి. మనం మనుషుల సంగతి మాట్లాడదాం, ఎందుకంటే ఇటు రాక్షసుల్ని దేవతల్ని ఇప్పుడు మనం చూడలేం కాబట్టి. సో మనం మాట్లాడేది ఓన్లీ మనుషుల సంగతి. సో ఈ మనుషులు ఎంత ఎత్తుంటారో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు కదండి. ఎవరన్నా మీ స్నేహితులు టేబుల్ మీద కూర్చుని ఉన్నప్పుడు, చైర్లో కూర్చొని టేబుల్ మీద చేయబెట్టమనండి, అతను తాళం పొడవు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, అది ఎంత ఉంటుందో చూసి దానికి 8తో మల్టిప్లై చేయండి, అతని హైట్ వచ్చేస్తుంది. రమారమిగా మరీ కరెక్ట్గా మిల్లీమీటర్తో సహా చెప్పడం కాదు, ఇది అప్రాక్సిమేషన్ అన్నమాట. కానీ జనరల్గా అది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఎక్కడో ఎవరైనా సరే, ఒకవేళ ఎవరికైనా చేతులు లేవనుకోండి, వాళ్ళని ఎట్లా కొలవచ్చు? వెరీ సింపుల్, వాళ్ళని ఇంకొకళ్ళు పక్కన నుంచో పెట్టండి, ఎవరైతే ఈక్వల్ హైట్ ఉంటారో, అప్పుడు ఆ ఈక్వల్ హైట్ ఉన్న అతన్ని చేతులు పొడుగు చూడండి, సరిపోతుంది అది. సో ఇది సింపుల్ విషయం అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ విషయాన్ని మనం వాయు పురాణం ద్వారా తెలుసుకున్నాం. ఇంకో చోట కూడా ఉంది, ఇంకొక పురాణంలో కూడా ఈ విషయం ఉంది. సో ప్రస్తుతం ఏంటంటే, మరి ఇప్పుడు ప్రశ్న ఉదయిస్తుంది అన్నమాట, ఇదేమన్నా పెద్ద విషయమా? చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే ఒక చోట మన శాస్త్రంలో నిర్ద్వంద్వంగా ప్రతి మనిషి ప్రతి యుగంలోనూ అతని తాళములు 8 రెట్లు అతని యొక్క ఎత్తు అని రాసింది. ఏ యుగంలో ఉన్నా సరే అదేనండి. కాబట్టి యుగంలో గనక మనిషి మనకంటే, ఇప్పుడు ద్వాపర యుగంలో మనకంటే పొడుగున్నారనుకోండి, వాళ్ళ తాళములు కూడా చాలా పొడుగుంటాయి అన్నమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అయితే ఇది ఎందుకు పెద్ద విషయం ఏంటంటే, ఏదన్నా శాస్త్రం మన పూర్వీకులు రాశారు అంటే అది నిర్ద్వంద్వంగా ఉంటే రాస్తారనమాట. అలాంటి అది ఎలా చెప్తాం మనము? బాగా రీసెర్చ్ చేస్తేనే చెప్పగలుగుతాం. మనము భారతదేశంలోనూ ఇతర దేశాల్లోనూ ఉన్న వ్యక్తులు అందరి తాళములు తీసుకొని చెప్తున్నారా? వీళ్ళు ఋషులు చెప్పారా, లేకపోతే అలానే చెప్పేశారా? వాళ్ళు ఋషులు. ఋషులు అంటే వాళ్ళకి అమితమైన జ్ఞానం ఉంటుందని అర్థం అన్నమాట. సో అది వాళ్ళ అంతఃకరణం ద్వారా తెలుసుకుంటారు, తెలుసుకొని చెప్తారు మనకి. సో వాళ్ళు చెప్పింది సత్యం ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు మీరు వెరిఫై చేసుకోండి, వెరిఫై చేసుకోవడం మొదలుపెట్టాలి. మీరు చాలా జాగ్రత్తగా మెజర్ చేయాలి. ఇది మెజర్ చేసేటప్పుడు ఊరికే సాగదీసి ఇట్లా ఇట్లా సాగదీసి అట్ట సాగదీసి అట్ట కాదు, వాళ్ళు ఎట్లా స్ట్రెచెస్ చేసి మీరు చక్కగా ఇది పెట్టుకొని ఇలా పెట్టి ఆన్సమనండి, దాని మీద ఎంత పొడుగు వస్తుందో అది తీసుకోండి, తీసుకొని అప్పుడు చేయాలి. సో ఏదో ఇలా పెట్టకూడదు, మళ్ళీ ఇలా పెట్టకూడదు, మళ్ళీ ఇలా పెట్టకూడదు, అలాగా స్ట్రెచ్ చేయమండి, చక్కగా స్ట్రెచ్ చేయమండి, చేసి చక్కగా కొలవండి, అది తీసుకొని చేయాలన్నమాట. మీరు చేస్తే మీకు ఆ హైట్ వస్తుందన్నమాట. సో మీరు కూడా ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా మనము మన ఋషుల జ్ఞానం, అంటే పూర్వీకులు ఎంతో జ్ఞానం పొంది ఉన్నారు, ఇప్పుడున్న సైంటిస్టులకు అవి తెలియవు, ఎప్పటికప్పుడు జ్ఞానం అన్నది నశించిపోతుంటుంది, మళ్ళీ కొత్తగా వస్తూ ఉంటుంది అన్నమాట, అది జరుగుతుంది. అంతేకాని సైన్స్లో మేము తప్పులు చేస్తాము, మళ్ళీ దాన్ని సరిదిద్దుకుంటాము, సొల్లు కబుర్లు వద్దు. తప్పులు చేస్తున్నామంటే అది నీకు జ్ఞానం కాదు, అజ్ఞానము అని అర్థం అన్నమాట. జ్ఞానం ఉన్నవాడు తప్పులు చేయడు. నేను ప్రయోగం చేస్తాను, నువ్వు సావు అంటే కుదరదు. ఇక్కడ ప్రయోగం చేసి తెలుసుకోవాలంటే ఫస్ట్ అంతఃకరణం ద్వారా జ్ఞానం పొందితే తప్పులు చేయవు, అది జ్ఞానం అంటే. అది మనం అందరం అగ్రి అవుదామండి. ఈ ఎపిసోడ్లో ఇది, నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా అద్భుతమైన విషయం కూడా చెప్పబోతున్నాను. తిరిగి కలుద్దాం. ఓ